బాపట్ల జిల్లా పరుచూరులో ఎమ్మెల్యే సాంబశివరావును భారీ మెజార్టీతో గెలిపించాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. వలపర్ల మాటూరు గ్రామాల్లో ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 50 ఏళ్ల పరుచూరు చరిత్రలో అభివృద్ధి అనే ఆయుధాన్ని ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి ఎమ్మెల్యే ఏలూరి అన్నారు. వైసీపీ మాయమాటలమ్మి ప్రజలు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని నర్సిరెడ్డి కోరారు. కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధిలో ఏపీ టాప్లో ఉంటుందని, ఏలూరి గెలుపు పరుచూరు చరిత్రలు నిలిచిపోవాలని నర్సిరెడ్డి చెప్పారు. పథకాలు గుర్తుకొచ్చేటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఏం గుర్తుకొస్తుంది అంటే కోడి కత్తి గుర్తుకొస్తుంది, బాబాయ్ గుర్తుకొస్తాడు, బాత్రూమ్ గుర్తుకొస్తుంది, కులకరాలు గుర్తుకొస్తాయి. అందుకనే లక్ష కోట్ల ప్రజాధనం యూడీ గుర్తుకొస్తుంది, సిబిఐ కేసులు గుర్తుకొస్తాయి, ఈడీ కేసులు గుర్తుకొస్తాయి, జనానికి పెట్టిన ముద్దులు గుర్తుకొస్తాయి, పర్దాల మధ్య పరిగెత్తేది గుర్తుకొస్తుంది. ఇటువంటివి తప్ప మీ వల్ల ఉపయోగం ఏంది అని చాలా స్పష్టంగా అడుగుతున్నారు. అందుకనే మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, నైపుణ్యం కలిగినటువంటి విద్య ఈ రాష్ట్రంలో వస్తుంది, ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి, మన ఆస్తుల విలువ పెరుగుతుంది, పట్టణీకరణ జరుగుతుంది, నూతన నగరాలు ఏర్పడతాయి. జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే అప్పులు వస్తాయి, ఉన్న ఆస్తులు వీక్తాయి, రోడ్లు కుంతలవుతాయి, బాబాయిలు పైకి పోతారు, నీ ఆస్తుల గ్యారంటీ లేకుండా పోతుంది. అందుకనే తల్లి చెల్లినే పారిపోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి వస్తుంది అనే సందర్భంగా. అందుకనే జగన్మోహన్ రెడ్డి పాలనలో పన్నులుంటాయి, రోషిని వంటి పథకాలు గుర్తుకు